హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి యాక్చువల్గా ఏంటంటే రేపు నా తమ్ముడి అయ్యప్ప స్వామి ఇరుముడి మా ఇంట్లో ఫస్ట్ టైము అయ్యప్ప మాల వేసుకోవడము అది నా చిన్న తమ్ముడు వేసుకున్నాడు అయ్యప్ప మాల అంటే సడన్గా అనుకోకుండా ఎందుకో వేసుకోవాలనిపించిందంట అందుకే అయ్యప్ప మాల వేసుకున్నాడు అది కూడా రేపు సెవెన్ థర్టీకి అంతా ఇరుముడి కంప్లీట్ అవ్వాలి అని చెప్పారు పూజారి గారంట ఎర్లీ మార్నింగే కాబట్టి కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది షూట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈరోజు నైట్ నుంచి వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను అంటే ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అన్నది అంటే ఫస్ట్ టైం కదా మా ఇంట్లో కూడా అంటే అయ్యప్పమాల వేసుకోవడం మాకు కొంచెం మెమరీగా ఉంటుంది ఎప్పుడన్నా చూసుకోవడానికి అని షూట్ చేద్దాం అనుకున్నాను అది కూడా కన్నయ్య సపోర్ట్ చేస్తే షూట్ చేస్తాను లేదంటే చూడాలి మరి ఎలా జరుగుతుంది ఏంటి అనేది రేపు రిలేటివ్స్ అందరినీ పిలిచారు అలాగే భోజనానికి కావలసిన సరుకులు అవన్నీ తీసుకొని రావడానికి వెళ్ళారు ఇవన్నీ నేను నైట్ నుంచి షూట్ చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ప్రెషనని గంట సింబల్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకున్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇదేంటంటే ఇరుముడి ముందు రోజు నైట్ షూట్ చేసిన వీడియో అంటే మార్నింగ్ ఇరుముడి కదా ఇరుముడికి కావాల్సిన కొన్ని పనులను మాత్రమే నైటే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాము అంటే పూలు కట్టుకోవడం అలాగే దేవుని గదిని దేవుని సామాన్లని క్లీన్ చేసుకోవడం అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే భోజనానికి కావాల్సిన సరుకులు సామాన్లు కూరగాయలు ఇవన్నీ తీసుకొని వచ్చారు వాటినన్నిటినీ ఇలా ఒక చోట ఉంచుకున్నాము ఎందుకంటే వెంటనే ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఇలా ఒక చోట ఉంచుకున్నాము అలాగే ఈ వీడియో నేను షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతోంది అంటే కన్నయ్య ఇప్పుడు పడుకున్నాడు కన్నయ్య పడుకున్న తర్వాతనే నేను ఈ వీడియో షూట్ చేశాను ఎందుకో తెలీదు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు నా దగ్గరే ఉన్నాడు అంటే ఇంటి నిండా జనాలు ఉండడం కొంచెం హడావిడిగా ఉండడం వల్ల ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు పడుకున్నాడు పడుకున్న తర్వాత ఈ వీడియో షూట్ చేశాను అనమాట వచ్చిన రిలేటివ్స్ అంతా పడుకున్నారు కొంతమంది మాత్రమే మేల్కొని ఇలా కొన్ని పనులు చేసుకుంటున్నారు నేను కూడా ఇంకా పడుకోవాలి ఎందుకంటే మార్నింగే లేవాలి కదా ఈ వీడియో నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను కన్నయ్య వల్ల అండ్ ఈ వీడియోని ఇంకా ఇంత స్టాప్ చేస్తున్నాను గుడ్ నైట్ హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతోంది మేమందరము స్నానాలు చేసేసాము ఇంట్లో వచ్చేసి అంతా క్లీన్ చేసేసారు బయట వంట చేస్తున్నారు ఇంకా కొంతమంది పడుకొని ఉన్నారు సామ్కి ఇరుముడి వచ్చేసి సెవెన్కి అంట అంటే సెవెన్కి అంతా ఇరుముడి రెడీ చేసుకోవాలంటే మనము సెవెన్కి అంతా మనం గుడి దగ్గర ఉండాలని చెప్పారు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఒకసారి వెళ్ళి చూద్దాం బయట ఆల్రెడీ వంట స్టార్ట్ చేశారు అంటే మార్నింగే ఇరుముడి కదా అంటే సెవెన్ సెవెన్ థర్టీకి అంతా ఇరుముడి అయిపోవాలి అని చెప్పారు అందుకే ఇక్కడ నాన్న అత్త కూరగాయలు కట్ చేస్తూ కూర్చున్నారు నాకు వచ్చేసి అమ్మ ఏం అంటే దేవుని పటాలన్నీ సర్దేసే స్వామి వచ్చే లోపల అని చెప్తుంది అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో పడుకోరు కదా అంటే అయ్యప్ప మాలనే కాదు ఏ మాల వేసుకున్న వాళ్ళైనా కానీ ఇంట్లో పడుకోరు కదా అంటే దేవుని గుళ్ళో అలా పడుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంట్లోకి వచ్చే లోపలే మనం దేవుని గదిని క్లీన్ చేసేసి దేవుని పటాలను అంతా సర్దేసి నీట్గా రెడీగా ఉంచుకోవాలి అదే అమ్మ ఇక్కడ చెప్తోంది ఇంట్లోకి వచ్చే లోపల అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసే నువ్వు అని నాకు చెప్తుంది దానికి నానేమంటున్నాడంటే దేవుని గదిని దేవుని పటాలన్నీ నేను క్లీన్ చేసి పూలన్నీ పెట్టేసి నేను రెడీ చేస్తాలే మీరు రెడీ అవ్వండి లేట్ అవుతుంది మీకు నేను దేవుని గదిని అంతా నేను క్లీన్ చేస్తానని నాన్న చెప్తున్నాడు స్వామి వచ్చే లోపల దేవుని గదిని క్లీన్ చేసేసి దేవుని పటాలు సర్దేసి అలాగే పూలు అవన్నీ పెట్టేసి రెడీగా ఉంచారు నాన్న స్వామి అయితే ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి పూజ స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలంట ఆ తర్వాతనే గుడి దగ్గరికి వెళ్ళాలంట అందరూను మా ఇంట్లో ఫస్ట్ టైం కాబట్టి అయ్యప్పమాల వేసుకోవడం ఆ పూజ ఇదంతా ఎలా చేయాలి ఏంటి అన్నది మాకు ఐడియా లేదు అందుకే స్వామి వెనకాల మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు అయ్యప్పమాల వేసుకున్న స్వాములు వచ్చారు వచ్చిన స్వాములు పూజని ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తారు ఇక్కడ కూడా అదే జరుగుతోంది వాళ్ళు వచ్చిన స్వాములు చెప్తుంటే మా ఇంటి చిన్న స్వామి పూజ చేస్తున్నాడు ఇక్కడ నుంచి నేనేమి ఎడిటింగ్ చేయలేదు ఎలా ఉంటే అలాగే అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా పూజను చూడండి

शङ्कराय शङ्कराय मङ्गलम् शङ्करी मनोहराय शाश्वताय मङ्गलं गजानाय मङ्गलम् जडानाय मङ्गलम् शङ्करि मनोहराय शाश्वतराय शाश्वताय मङ्गलम् राज राम मङ्गलम् रामकृष्णमङ्गलम् शङ्करि मनोहराय शाश्वताय मङ्गलम् अय्यप्पा मङ्गलं मङ्गलम्

ఇంటి లోపల పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్ గడప దగ్గర ఒక టెంకాయ కొట్టేసి గుడి దగ్గరికి వెళ్ళాలంట గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడకూడదంట అంటే టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా గుడి దగ్గరికి వెళ్ళాలంట మేము కూడా ఇక్కడ గుడి దగ్గరికి వెళ్తున్నాము అక్కడ జనాలు కనుక తక్కువ ఉంటే వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ జనాలు ఉంటే షూట్ చేయలేను గుడి దగ్గరికి వచ్చాము చూసారు కదా చాలామంది ఉన్నారు అంటే ఆ రోజు మా ఒక్కరిదే కాదు ఇరుముడి చాలామందివి అయ్యప్ప స్వామి ఇరుముడి ఉన్నాయన్నమాట కానీ ఫస్ట్ వచ్చేసి నా తమ్ముంది ఎందుకంటే ఫస్ట్ టైం మాల వేసుకున్నాడు అది కాక కన్నస్వామి కదా కన్నస్వామికి ఫస్ట్ ఇరుముడి కడతారంట అందుకు ఫస్ట్ మాది ఆ తర్వాత ఇక్కడ నిలబడినారు కదా స్వాములు వాళ్ళందరివి ఈరోజే ఇరుముడి వాళ్ళ బంధువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంతా వచ్చారు గుడి మొత్తం జనాలతో నిండింది అసలు ఆ వీడియో షూట్ చేయడానికి కూడా నాకు కుదరలేదు సరిగ్గా అంటే నిలబడ్డానికి కూడా స్థలం లేదు అసలు ప్లేస్ లేదు గుళ్ళో ఒకరి ఇరుముడి అయిపోయిన తర్వాత ఇంకొకరిది అలా మొత్తం అన్ని స్వాములు ఈరోజే ఇరుముడి అందరి స్వాముల ఇరుముడి అయిపోయిన తర్వాత వీళ్ళు అంతా కలిసి శబరిమలకి స్టార్ట్ అవుతారు అంటే ఒక బస్సుని మాట్లాడుకున్నారు ఆ బస్సులోనే ఈ స్వాములందరూ శబరిమలకి వెళ్తారు నాన్న కూడా వెళ్తున్నాడు అంటే నాన్న మాలైతే వేయలేదు కానీ జస్ట్ శబరిమలని అలాగే అక్కడున్న ప్లేసెస్లన్నీ చూసుకొని రావడానికి నాన్న కూడా వెళ్తున్నాడు ఇక్కడైతే మా స్వామి ఇరుముడి అయితే స్టార్ట్ అయింది ఇలా వచ్చిన వారంతా లేదా అక్కడున్న వారంతా కూడా బియ్యాన్ని ఆ ఇరుముడి సంచిలోకి ఒక్కొక్కరు మూడు సార్లు వేయాలి అమ్మ అయితే ఇక్కడ అదే చూపుతుంది తక్కువ తక్కువ వెయ్యండి ఈ ఇరుముడి సంచిలోకి బియ్యము ఎక్కువైతే వాళ్ళు కొండ నడవాలి కదా ఆ ఇరుముడిని అంతా ఎత్తుకొని కొండ నడవాలి కాబట్టి బరువు ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం తక్కువ తక్కువ వేయండి అని చెప్తుంది ఇలా వచ్చిన వారంతా వేసిన తర్వాత ఇరుముడి అనేది కంప్లీట్ అవుతుంది ఇరుముడి అంతా అయిపోయిన తర్వాత ఇలా ఈ విధంగా గుడి చుట్టూ మళ్ళీ ఒక మూడు ప్రదక్షిణలు చేస్తారు స్వామి శరణం అయ్యప్ప అనుకుంటూ ఒక మూడు సార్లు అలా తిరుగుతారు ఇక్కడ ఇరుముడు అయితే కంప్లీట్ అయింది ఇంకా ఫైనల్గా ఏముంటాయి వీడియోస్ అండ్ ఫొటోసే కదా అదే ఇక్కడ జరుగుతోంది ఏ ఫంక్షన్లో అయినా కానీ నార్మల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ కంపల్సరీగా ఉంటుంది మేము కూడా అంతే మా మెమరీస్ కోసం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము అలాగే రిలేటివ్స్ వచ్చారు కదా వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అలాగే మాకు గుర్తుగా ఉంటుంది ఎప్పుడన్నా చూసుకోవడం కోసం అని చెప్పి ఇలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన రిలేటివ్స్ మేము అందరం ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి భోంచేసి రిలాక్స్ అయిపోయాము స్వామి అయితే ఇంటికి రారు ఎందుకంటే ఒక్కసారి ఇరుమురి కట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి రాకూడదు గుడి దగ్గర నుంచి అట్లే శబరిమలకి వెళ్తారు వీళ్ళకు భోజనాలు సపరేట్గా గుడి దగ్గరే చేసుకుంటారనమాట భోంచేసి వాళ్ళు కూడా ఈవినింగ్ అలా బయలుదేరతారు శబరిమలకి ఈ వీడియోలో అండ్ ఫొటోస్లో ఎక్కడ కన్నయ్య కనిపించడు ఎందుకంటే గుడి దగ్గరికి మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చాం కదా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉన్నాడు తర్వాత అసలు ఏడుపు ఒక్క నిమిషం కూడా అసలు తను ఉండలేకపోయాడు ఎందుకు ఆ హడావిడికి గోలకి ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా అమ్మ ఇంటికి తీసుకెళ్ళిపోయింది నేను పడుకోబెడతాను ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయింది అందుకే కన్నయ్య అసలు ఈ వీడియోస్లో లేడు ఈ పిక్స్ ఏంటంటే శబరిమలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక వన్ అవర్లో అయ్యప్పమాలను తీసేస్తాడు అని చెప్పి అప్పుడు తీసుకున్న పిక్స్ అంటే ఇరుముడి రోజు ఎలాగో కన్నయ్య పిక్స్ అసలు ఏవి లేవు కదా అట్లీస్ట్ తిరిగి వచ్చిన తర్వాత అన్న తీసుకుందాము అని చెప్పి అప్పుడు తీసిన ఫొటోస్ ఇవి అవి కూడా నేను యాడ్ చేశాను అంతేనండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ